వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యపడుతోందని వైసీపీ బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్టార్ మస్తాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న మూడు రాజధానులు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతిలోనే తమ భూములను కాపాడుకోవడం స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు ప్రాంతాలను పక్కన పెట్టి జగనన్న తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తే రాష్ట్రంలో యువతకి విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అందరికీ నమస్కారం, రాష్ట్ర ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు మూడు రాజధానులనే సమస్య మీద అన్ని ప్రాంతాల్లో కూడా చాలా గొడవలుగా జరుగుతున్నవి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాదయాత్రను పెట్టుకొని ఈ పాదయాత్ర ద్వారా కూడా ప్రజలను వేరే దారి పట్టించే దృష్టిలో వాళ్ళు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని నేను భావిస్తూ, కేవలం అమరావతి తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి భూములు కాపాడడం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తున్నారు. కానీ జగనన్న తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సహకరిస్తే అందరికీ భావి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎన్నో అవకాశాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పార్టీలు అతీతంగా అందరూ కూడా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా చేస్తే బాగుంటుందని నేను నా నిర్ణయం. ఈ మూడు రాజధానుల నిర్ణయం ఇప్పటిది కాదు, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి రాజధానులు ఉన్నాయి. అక్కడ గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా మూడు రాజధానులను కూడా వాళ్ళు అంగీకరించారు. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను గమనించాల్సింది ఏంటంటే, నా యొక్క ప్రార్థన, మూడు రాజధానులు ఉంటేనే మనం భవిష్యత్తులో మనం ఎన్నో చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరలా మనం ఒక హైదరాబాద్ రాజధానిలో చూడకుండా, ఒక హైదరాబాద్ గతంలో చేసిన పనులు మన తప్పు చేయకుండా మళ్ళీ మూడు రాజధానులు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జగనన్న తీసుకున్న నిర్ణయాన్ని మంచిదని చెప్పి నేను భావిస్తూ, ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరిస్తారని